हेलो हाय नमस्ते वेलकम टू ऑफ द रिकॉर्ड विथ राजू రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రానుందా ఇప్పటికే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక వస్తుంది ఇంకో చోట కూడా ఉప ఎన్నిక రాబోతుందని చెప్పేసి కొంతమంది చెప్తున్న మాట అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మరో ఉప ఎన్నిక రాబోతుంది ఎందుకు రాబోతుంది ఒకసారి చూసుకున్నట్టయితే ఇటీవల రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తన పైన కేసులు కూడా నమోదు కావడం అనేది జరిగింది దాని వెంటనే భారతీయ జనతా పార్టీ పార్టీ నుంచే సస్పెండ్ కూడా చేసింది తర్వాత ఎంఏఎం పార్టీ నేతలు ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్గా కంప్లైంట్ చేశారు ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే అనర్హుడిగా ప్రకటించాలి తన ఎమ్మెల్యే ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి కూడా అంటే ఎమ్మెల్యే పదవి కూడా క్యాన్సిల్ చేసేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ని కూడా కోరడం అనేది జరిగింది కాకపోతే ఇప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేడు అయితే వెంటనే తనని ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తొలగించాలని చెప్పేసి ఇటు ఎంఏఎం పార్టీ పట్టుబడుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా అంటే కొంతవరకు మద్దతు మద్దతు అంటే ఇటు రాజసింగ్కి కాదు అంటే తను ఎమ్మెల్యేగా పనికి రాడు ఒక ప్రజాప్రతినిధి ప్రతినిధి ఉండి అందరినీ కలుపుకొని పోవాలి కానీ ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం ఏంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వెంటనే సింగ్ని అరెస్ట్ చేయాలి రాజ అంటే ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా మాట సో ఇదంతా చూస్తుంటే మరి సింగ్ తప్పుకుంటాడా ఎమ్మెల్యే నుంచి లేకపోతే స్పీకరే రాజ్ సింగ్ ఎమ్మెల్యే పదవి అనేది క్యాన్సిల్ చేస్తా అంటే తన ప్రజాప్రతినిధి సభ్యత్వానికి కానీ లేకపోతే ఎమ్మెల్యేగా అనర్హుడు అని చెప్పేసి మరి క్యాన్సిల్ చేస్తారా అనేది వేచి చూడ వేచి చూడాల్సిన విషయం సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో ఇష్యూ అంతా సింగ్ చుట్టే తిరుగుతుంది అలాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి దాదాపుగా నాలుగైదు బాధ్యతలు అయితే ఉండే సింగ్కి ఇప్పుడు ఒక్క బాధ్యత కూడా లేదు కేవలం తను ఒక ఎమ్మెల్యే మాత్రమే అది భారతీయ జనతా పార్టీ నుంచి నుంచి కాదు జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే తనకి ఆ పదవి ఉంది ఆ పదవి నుంచి కూడా తొలగించాలని చెప్పేసి ఇటు ఎంఏఎం పార్టీ నేతలు ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ని కోరడం అనేది జరిగింది అయితే స్పీకర్ కూడా ఒకటి రెండు రోజులు ఏదో ఒక నిర్ణయానికి వస్తారు అని చెప్పేసి అంటున్నారు కాకపోతే రాజీనామా దాన్ని అంటే తన ఎమ్మెల్యే పదవిని మాత్రం తొలగించే అధికారం ఉంటుంది కానీ ఇలాంటి సిచ్యువేషన్లు ఉండదు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు ఎందుకంటే గతంలో కూడా ఎంఏఎం నాయకులు కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ దేశంలో అక్కడక్కడ కూడా ఇలాంటివి చాలా అయినాయి బట్ ఎవరిది ఎమ్మెల్యే పదవి అనేది స్పీకర్ డైరెక్ట్గా అయితే తీసేయలేడు మరి కాకపోతే శాంతి భద్రత విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే మన చే అంటే ఎమ్మెల్యే పైన ఏమైనా చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు స్పీకర్ మరి దీన్ని అంటే మళ్ళీ ఒకవేళ రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి కనుక పోతే ఇంకో ఉప ఎన్నిక రాబోతుందని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు ఒకవేళ అదే జరిగితే అటు మునుగోడుకి ఇటు గోషామాలకి ఇద్దరు అంటే రెండు నియోజకవర్గాలకి ఒకటేసారి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు మరి రాజాసింగ్ ఎమ్మెల్యే పదవిని వదులుకుంటాడా ఏంటే ఏదన్నా అంటే దేశం కోసం ధర్మం కోసం అంటాడు కదా మరి రాజాసింగ్ ఏం దానిపైన రెస్పాన్స్ ఏముంటుంది మరి అక్కడ నియోజకవర్గాల ప్ర ప్రజలు ఏమంటారు అనేది వేచి చూడాల్సిన విషయం సో మొత్తానికి మరి రాజాసింగ్ అంటే రాజాసింగ్ పైన వేస్తున్న కేసులు కానీ లేకపోతే వేస్తున్న పిటిషన్ కానీ లేకపోతే తను ఎమ్మెల్యేగా పనికిరాడని చెప్పేసి అంటున్నారు చాలా మంది మరి అది ఎంతవరకు నిజం అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హెస్టాయి